ఏంటి స్టోరీ ఏంటి, ఇంటర్వెల్ దాకా ఏంటి అనుకున్నాం కానీ పిట్టాపురం గుర్తొచ్చింది. 4వ తారీఖు రిలీజ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఈ సినిమాకి ఈ సినిమాకి పిట్టాపురంకి లింక్ ఏంటంటే పాలిటిక్స్ సినిమా మొత్తం ఎమ్మెల్యేల గురించి. మళ్ళీ ఆ ఎమ్మెల్యేలకి ఓటింగ్లకి మొన్న జరిగిన 13వ తారీఖు ఎలక్షన్స్కి ఈ ఓటింగ్ కౌంట్లకి ఇప్పటికీ ఎంత టెన్షన్ పడుతున్నామో ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా అదే అనిపించింది. ఓకే బాగుంది సినిమా. సో మధ్య మధ్యలో కొంచెం ల్యాగ్ అనిపించింది కానీ ఈ విశ్వక్షేణ్ గారు అంతకుముందు చేసిన సినిమాల కన్నా పర్ఫార్మర్గా చాలా బాగా చేశాడు. యాక్టింగ్ అయితే మాత్రం చాలా ఇంప్రూవ్ అయ్యాడు అనుకోవాలి. ఏంటంటే స్టోరీ బట్టి అలా ఉందో తెలియదు కానీ ఇందులో ఒక స్లాంగ్ అంటే చాలామంది ట్రైలర్ చూసి తెలంగాణ స్లాంగ్ ఉంది కదా ఆంధ్ర సినిమా పేరు పెట్టుకున్నారు అన్నారు, కానీ సినిమాలు అయితే మాత్రం ఆ స్లాంగ్ ఆ వెటకారం అయ్యి బాగున్నాయి. సో ఎమ్మెల్యేగా గెలిచి ఏం సాధించాడు అంటే మనోడు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏంటి తన స్టోరీ ఏంటని సినిమా చూస్తే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఎంతో కాదు ఒక 3-4 మినిట్స్ ఉంటుంది. సో ఓవరాల్ చెప్పాలంటే లాస్ట్ ఎమ్మెల్యే ఎవరు అనేది సినిమా చూస్తే అర్థమవుద్ది, నిజమైన ఎమ్మెల్యే ఎవరో 4వ తారీఖు తెలుస్తుంది అన్నమాట. సో బాగుంది సినిమా, ఒక మంచి కంటెంట్ పర్ఫార్మెన్స్ అదే చెప్తున్నాగా. పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఇంతకుముందు యాటిట్యూడ్ తన బాడీ లాంగ్వేజ్ తన ఆ స్టైల్సే చూసాం కానీ యాక్టింగ్ అసలు ఎప్పుడు చూడలేదు మనం. సో ఇందులో చాలా చాలా డీజెటిల్లు రాధిక కాదు కొంచెం పద్ధతిగా ఉంది రాధిక ఇందులో. సో బాగుంది సినిమా, ఓవరాల్గా చెప్పాలంటే ఓకే సినిమా అంతే. అంటే మరి సూపర్ హిట్ అని నేను చెప్పను కానీ చూడడానికి బాగుంది. కొన్ని కొన్ని ఫైట్ సీన్లు అయితే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. గోదావరి మధ్యలో కొన్ని ఫైట్ సీన్లు వస్తాయి. టైగర్ టైగర్ అని ఫీల్ అనేది ఈ 4వ తారీఖు పాలిటిక్స్కి ఈ సినిమాకి లింక్ ఏంటో సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. పార్ట్ అంత ఓపెన్ లేదు. మాస్కా దాస్ దాస్కా బాస్ విశ్వక్సేన్ సూపర్ అంటే సూపర్ ఉంది మూవీ, అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏమి యాక్షన్ సీన్స్, ఫస్ట్ హాఫ్లో అయితే లారీలో ఒక సీన్ ఉంటుంది ఫైట్ సీన్, అబ్బాబాబాబా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. నిజంగా చెప్తున్నా ఫలక్నామా దాస్ నువ్వే బాస్. చాలా రోజుల తర్వాత సినిమాలు వచ్చినాయి, మళ్ళీ ఒకే రోజు ఇన్ని మూవీస్ రావడం అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేనైతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ చూసిన ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన. రాధిక మళ్ళీ వచ్చింది నా కోసం, అయితే నా కోసమే వచ్చింది అనుకుంటున్నా రాధిక. అయితే నిజంగా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో సీన్. ఒక సీన్ అయితే పోలీస్ స్టేషన్లో ఫైట్ సీన్ ఉంటుంది, ఏమి యాక్షన్ బ్రో. నిజంగా విశ్వక్సేన్ గారు అయితే చాలా అంటే చాలా గ్రేట్, మంచి మూవీ ఇచ్చారు. బీజిఎమ్స్ అయితే కుమ్మి 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 పడేసారు బీజిఎమ్స్ అయితే. అంజలి నిజంగా అంజలి హీరోయిన్ అయితే చాలా అంటే చాలా సూపర్ ఉంది. హీరోయిన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, మంచి సీన్స్ ఉన్నాయి దీంట్లో. అయితే మంచి ఎంజాయ్ ఉంది మూవీ. అయితే బీజిఎమ్స్ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అంజలి గారు అయితే పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంది అన్న, నిజంగా సూపర్ మూవీ. నాకు విశ్వక్సేన చాలా సినిమాలు ఇచ్చిన, ఇలాంటి సినిమా నా లైఫ్లో చూడలేను. ఎందుకంటే మొన్న గామి ఏదో అయింది కానీ ఈసారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కుమ్మి పడేసాడు ఉచ్చ కోత. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్, ఇది కదా సినిమా. ఇన్ని రోజులు థియేటర్ మూసేసాడు కదా, ఈ ఒక్క సినిమా థియేటర్ మొత్తం ఓపెన్ అయిపోతుంది. ఇన్ని చాలా నాకు చాలా బాగా నచ్చింది. ఇలా అంటే మా మాస్కా దాస్ని ఇట్లా మాస్ లుక్లో చూడడం, ఇంకొకటి నేయా శెట్టి అబ్బా ఏం చెప్పాను అవ్వా, ఆమె నడుమో ఉడుమో ఆ నడుముకి చుట్టంలా చూసి పోగల, ఆమె ఎప్పటికీ సెక్సీ ఫిగర్ అని అంతే. హార్ట్ ఫిగర్ అంటే నియా శెట్టే. అంజలి గారి క్యారెక్టర్ మాత్రం సూపర్ ఉందనా, ఆమె ఇలాంటి క్యారెక్టర్ వేస్తుందని కూడా చేసింది కదా. వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ మాత్రం మామూలుగా ఒకటే. విశ్వక్సేన్ ఫ్యాన్స్ అందరు చెప్తున్నా బ్లాక్ బాస్టర్ ఇట్టు కొట్టినాం, ఎంతోమంది ట్రోలింగ్ చేయండి నా కొడుకులు ట్రోలింగ్ అందరు చెప్తున్నా, ఎవరు ట్రోలింగ్ చేసాడు చేయండి, ఈసారి మాత్రం తగ్గేదే లే బ్లాక్ బాస్టర్ ఇట్టు జై బాలే. ఇంకోటి మన బాలేబాబు ట్రోలింగ్ చేసిందిగా మందు పాట, అరే మీకు పని పాట లేకపోతే ఎవరు ఒక ట్రోలింగ్ చేస్తారు బాలేబాబు ఉచ్చి పడేసాడు మ్యాన్స్ హౌస్ గుద్దుతాడు. కానీ ఆ రోజు చోచి తెలియజేసిగా సినిమా చూడండి జై బాలయ్య. ఏమన్నా బాబా ఏమన్నా ఉందా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్సేన్ అన్న డై హార్ట్ ఫ్యాన్ గా చెప్తున్నా, సినిమా బ్లాక్ బస్టర్ ఎవడన్నా ట్రోల్ చేసిన అనుకో అంది పగులుతుంది కింది అంతే, ఇంకేం చెప్పడానికే రాదు. సినిమాలు ఏం లేవు, ఆ వచ్చిన సినిమాలన్నీ తెంగినాయి అంటారు పబ్లిక్, ఇది ఇంకా ఒకటే సినిమా హిట్ అంతే. ఇంకా ఈ సినిమాలో ఉంది ఒక లిప్ లాకు, ఈ సినిమా హిట్ అని పబ్లిక్ టాకు, విశ్వక్సేన్ అన్న ఈ సినిమాలో రాకో రాకు. ప్రతి ఒక్క సినిమా లవర్ సినిమాని చేస్తాడు సీన్, ఏమన్నా సినిమా తీసిండు భయ్యా మా అన్న విశ్వక్సేన్. విశ్వక్సేన్ థ్యాంక్ యూ అన్న, సినిమా మెంటల్ మెంటల్ ఉంది, కోమా ఉంది. ఈ అన్న చెప్పినట్టు ఊచకోతనే ఊచకోతనే పబ్లిక్ చూస్తూ ఉంటే నరాలలో నరాలు మిగిలిపోతున్నాయి తెలుసా, సినిమా అట్లుంది చూస్తే ఇంకో ఇంకో ఇట్లా అయిపోతున్నాయి. ఇంకా పట్టుకో నేను పట్టుకో చెప్తాను, ఇది పట్టుకో. సినిమా గురించి ఏమైనా చెప్పాలంటే ఏం లేదు నా మొట్ట, సినిమా చూడు మెంటల్ అంటే మెంటల్ ఉంది సినిమా, కోమా కోమా భయ్య కోమా ఉంది సినిమా. అంటే ఇలాంటి సినిమాలు ఇంకా లేవు రావు ఇంకంతే. ఎందుకంటే ఈ నెలల సినిమాలు రిలీజ్ మూతపడ్డ థియేటర్లన్నీ ఓపెన్ అవుతాయి, ఈ సినిమాతోనే హౌస్ఫుల్ అవుతాయి, పబ్లిక్లకు టికెట్లు దొరకలేవు బయట.
అది పబ్లిక్ టాక్. నిజంగా మజాక్ చేస్తలేను. ఇప్పుడే సినిమా చూసిన 300 కాదు పోయా 1000 రూపాయలు పెట్టినా సినిమా చూడొచ్చు. ఎవడైనా సినిమా బాగాలేదు నరుకుతా, ఎవడైనా డైరెక్టర్ కనిపిస్తే నరుకుతా లాంటి మాటలు అన్నారు అనుకో, అన్ని నరుకుతా. ఆడ ఎవడైనా కానీ, ఆడ సీఎం కొడుతైనా కానీ పిఎం కొడుతైనా కానీ, అంతే సినిమా బ్లాక్ బస్టర్ ఇది రాసి పెట్టుకోరు ఏమంటా అంతే. అన్న ఇప్పుడే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా చూసి వస్తున్నా. నిజంగా విశ్వక్ గారు ఏ సినిమా తీసుకొచ్చినా కానీ సరైన ఒక కంటెంట్తోనే ముందుకొస్తారు. ఏంటంటే ఇంతకుముందు చేసిన సినిమా ఓరిదేవుడా కానీ కావచ్చు, మొన్న ఏంటంటే మామూలుగా మాస్కా దాస్ సినిమా కావచ్చు, ఏదైనా ఒకటి ఏంటంటే ఏదో ఒక సరైన ఒక సబ్జెక్ట్ మెసేజ్ తీసుకొని వస్తారు. ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా ఏంటంటే మామూలుగా ఏది ఫ్రెండ్స్ మొత్తం ఒక గ్యాంగ్ లెవెల్లో ఉండి పొలిటికల్ బ్యాక్డ్రాప్ ద్వారాగా స్టోరీని నడుపుకుంటూ తీసుకొచ్చిన ఒక సరైన ఒక పల్లెటూరు వాతావరణంలో పొలిటికల్ రాజకీయంగా ఏ రకంగా నిలదొక్కుకోవాలి, ఏ రకంగా ముందుకు రావాలి, ఏ రకంగా ముందుకు సాగాలి అనేది ప్రతి ఒక్క స్టోరీ కంటెంట్ని బాగా చూపించారు భయ్య. కానీ స్టోరీ పరంగా చూసుకుంటే ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్ ప్రజెంట్ ట్రెండింగ్లో వచ్చే సినిమాలన్నీ రొటీన్ స్టోరీలతోనే వస్తున్నాయి. కానీ ఇది మాత్రం డిఫరెంట్ సబ్జెక్టు, డిఫరెంట్ కాన్సెప్టు, డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ ప్రకారంగా నిజంగా చాలా బాగా తీశారు. అండ్ ఈ మూవీలో క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే హీరో విశ్వక్ సేన్ గారు అతనికి ఇచ్చిన క్యారెక్టర్ ప్రకారంగా సరైన న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. అండ్ హీరో నిహా శెట్టి గారు కావచ్చు, అంజలి గారు కావచ్చు, ఎవరు ఏ యాక్టర్స్ అయినా కావచ్చు, వాళ్ళకిచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం క్యారెక్టర్కి తగ్గ సరైన న్యాయం చేశారు. నిజంగా ఈ మూవీలో ఏంటంటే నిహా శెట్టిని చాలా హైలైట్ చేశారు భయ్య. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో హీరో హీరోయిన్కి మధ్యలో ఉన్న ఎమోషనల్ సెంటిమెంటల్ సీన్స్ నిజంగా గుండెల్ని పిండి పడేసింది. నిజంగా చాలా అంటే చాలా ఎమోషన్ అనిపించింది భయ్య. నిజంగా మూవీ అయితే చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పలేను. ఏంటంటే విశ్వక్ గారి కెరియర్లో ఈ మూవీ కూడా ఏంటంటే జస్ట్ ఒక హిట్ అని చెప్పగలను. సాంగ్స్ ఏం పెద్దగా లేవు, కాకపోతే ఉన్న ఒక ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఉంది అది చాలా బాగుంది. అండ్ ఐటమ్ సాంగ్ ఒకటి ఉంది, ఐటమ్ సాంగ్ కూడా చాలా బాగుంది. నిజంగా మూవీ పరంగా చూసుకుంటే వన్ టైం వాచబుల్ మూవీ అన్న. ఓన్లీ విశ్వక్ సేన్ ఫ్యాన్స్కి అండ్ పొలిటికల్ బ్యాక్డ్రాప్ ద్వారా తీశారు కాబట్టి ఆంధ్రాలో ఉన్న పబ్లిక్ బాగా చూస్తారని చెప్పేసి గట్టి విశ్వాసంతో నమ్ముతున్నా అన్న. ఓవరాల్గా చూసుకుంటే మూవీ మాత్రం 3.5 రేటింగ్ ఇస్తాను అన్న. పర్వాలేదు, బాగుంది సినిమా, బాగుందన్న, చాలా బాగుంది. కొన్ని క్వశ్చన్లు అడిగితే నాది పట్టుకోమంటావు. సినిమా సినిమా బాగుందన్న, చాలా బాగుంది, నీట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక లెవెల్లో తీసుకెళ్లారు. అసలు లవ్ ట్రాక్ కానీ ప్రతి ఒక్కరి క్యారెక్టర్, అంజలి గారి క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. నిజంగా ఫుల్ లెంత్గా అంజలి క్యారెక్టర్ అయితే చాలా ఎంజాయ్ చేస్తాం. అలాగే విశ్వసేన అన్న అయితే ఈ సినిమాలో మేనరిజం కానీ ఇట్లానే సాంగ్స్ కానీ ఫైట్స్ అయితే వేరే లెవెల్ భయ్యా. అసలు మామూలు ఫైట్స్, అలాగే నిజంగా నేహా శెట్టి గారితో అయితే యాక్టింగ్ అయితే మామూలు అల్టిమేట్ అడుగుంది. తన గ్లామర్తో పాటు యాక్టింగ్ కూడా అల్టిమేట్ అడుగుంది. నిజంగా ఇద్దరు కాంబినేషన్ కూడా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతే, కాంబినేషన్ కూడా బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది భయ్య. నాకు తెలిసి నిజంగా 24 క్రాప్ సీరియస్గా పనిచేస్తే ఎలా ఉంటుందంటే అలా ఉంది సినిమా. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ డిఐ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. తర్వాతకి క్లైమాక్స్లో సాంగ్ మౌతమోగిపోద్దని సాంగ్ కూడా చాలా బాగుంది. అంటే యూత్కి అయితే బాగా మాస్ మసాలా అన్నమాట. ఆ సాంగ్ అయితే చాలా బాగుంది, అంటే ట్రెండింగ్లో కూడా ఉంది ఆ సాంగ్. విశ్వసేన అన్న గురించి చెప్పాలంటే ఒకటే, నిజంగా ప్రతి సినిమా కంటే ఈ సినిమా తన యాక్టింగ్ కానీ డైలాగ్స్ కానీ ఇంకో లెవెల్ తీసుకెళ్ళి, అంటే స్టెప్ బై ఎదుర్కొంటూ వెళ్ళిపోతుంది. కానీ ఈ సినిమాకి నిజంగా బాలయ్య బాబు ప్రమోషన్ కానీ ప్రతిది కూడా హైలైట్ అనమాట, ప్లస్ అనుకోవచ్చు. సినిమాకి బాగుంది అన్న సినిమా ఓవరాల్గా. పాలిటిక్స్ అదే మెయిన్ పాయింట్. అంటే మనకి జూనియర్ NTR, రవితేజ, తర్వాత రామ్ చరణ్, బన్నీ ఇలాంటి వాళ్ళు చేసే మాస్ మూవీస్ ఉంటాయి కదా, ఆ రేంజ్లో విశ్వక్ జయన్ చేశాడు. నాకు ఇన్ని రోజులు విశ్వక్ జయన్ టైం వేస్ట్ చేసుకున్నాడేమో అని అనిపించింది. ఎందుకంటే లవ్ స్టోరీలు అలా చేసేటప్పుడు అలా వెళ్ళే సినిమాలు అయితే బాగున్నా కానీ ఒక కోవలో ఉండిపోయాడు. కానీ మనోడు మాస్ నేను స్టార్టింగ్ చూసేటప్పుడు స్క్రీన్లో మాస్ చేస్తాడా బాగా చేస్తాడా అని అనిపించింది. కానీ టోటల్గా ఇరగదీశాడని చెప్పొచ్చు. నాకు 2 జూనియర్ NTR కనిపించాడు. చాలా సీన్స్లో నేను జూనియర్ NTR ఊహించుకున్నా. ఆ ఫైట్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ చాలా బాగా చేశాడు. నాకు చాలా బాగా అంటే ఇదివరకు సినిమాలు కంటే ఇది బాగా నచ్చింది. ఈ సినిమా ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరుగుతుంది మనోడికి, ఈజీగా పెరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఒక సాంగ్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అరిపించాడు. ఫైట్ మాస్టర్ ఎవరో కానీ కంపోజింగ్ మాత్రం బేభస్తంగా ఉన్నాయి, మామూలుగా లేదు. ఫైట్స్ కానీ ఇసుక మాఫియా మీద చూపించారు. ఇసుక మాఫియా ఎలా అంటే అలా చేస్తున్నారంటే జనాలు జిందాబాద్లు కొడతారే చేస్తారు, అదంతా జనం తక్కువ ఉంటుంది. సో ఇసుక మాఫియా మీద ఉంది. ఇది ఎలక్షన్ బిఫోర్ కానీ ఉండే ఇంకా కొద్దిగా ఆలోచన అనేది ఉండదు. అలాగని మరీ ఎక్కువ మాఫియా మీద ఏం చూపించలేదులే. సో టార్గెట్ ఎవరి మీద టార్గెట్ కానీ అలా ఏం లేదు.
ఇసుక చూపించేటప్పుడు మనకు ప్రభుత్వాలు దోచుకునేవి కనిపిస్తాయి అంటే మనం కొద్దిగా ఇంకా ఎక్కువ ఊహించుకుంటాం తప్ప ఒకే ఒక సీను దాని మీద టార్గెట్ ఏం లేదు. దాని మీద వచ్చిన అమౌంట్ని ఒక దగ్గర దాచుకుంటూ ఉంటారు. అది పొలిటికల్గా ఎలా ఎదిగారు ఏంటి అని ఆ రేంజ్లో చూపించారు. మనకి నేను రాజు నేను మంత్రి ఆ టైప్ ఆఫ్ మూవీ ఇది. బట్ పొలిటీషియన్ రాజకీయ నాయకుడు నా లవడ నాయకుడు ఇలా చాలా మాట్లాడాడు కదా, అలాంటి ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? ఏం వావరాలుగా కదా, అందులో చెడు చేసే వాడికి ఎవరికైనా తిరుగుతాం కదా. అలా తప్ప ఆ పాయింట్ అవుట్ చేసి ఒక ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే అదైతే లేదు. అలాగే అనిపించదు. ఇందులో ఒక సింహాద్రి ఆంధ్ర వాళ్ళ ఈ టైప్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ చేసే పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో ఆ రేంజ్ లో అయితే చేశాడు. నాకు ఇంకో జూనియర్ ఎన్టీఆర్ అయితే కనిపించింది.